నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి సో బీటెక్లో అడ్మిషన్స్ కోసము బీటెక్ కానివ్వండి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్సెస్లోకి సో మీరైతే ఇప్పుడు అప్లై చేసుకోవచ్చండి సో దీంట్లో ఎలిజిబిలిటీ ఏంటి ఎగ్జామ్ డీటెయిల్స్ ప్లేస్మెంట్స్ ఫీ స్ట్రక్చరు లాస్ట్ డేట్ ఎప్పుడు ఎన్ని ఫేజుల్లో ఎగ్జామ్ జరుగుతుంది ఎస్ఆర్ఎంలో చేరొచ్చునా లేదా ఆ వివరాలన్నీ కూడా మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి ఎవరైనా నా ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి సో దట్ సమ్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్ సో దీనికన్నా ముందు నేను జేఈ మెయిన్స్తో పాటు జనరల్గా జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అందరూ రాస్తుంటారండి సో ఇంటర్ స్టూడెంట్స్ అందరూ తప్పకుండా రాయాల్సిన నైన్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అని ఒక వీడియో చేశానండి సో ఇది దాదాపు నైంటీకే వ్యూస్ ఉన్నాయండి సో దీన్నైతే మీరు కంపల్సరీ చూసి మీరు ఈ ఎగ్జామ్స్ రాయడానికి ట్రై చేయండి సో ఇది చాలా మంచి వీడియో అండి నాకు తెలిసి ప్రతి ఇంటర్ స్టూడెంట్కి కూడా ఇది ఉపయోగపడుతుంది ఎవరైనా చూడకుండా ఉంటే వాళ్ళ కోసము డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి అదైతే చూడండి సో అదేవిధంగా డివిఎస్కే లెక్చర్స్ ఆండ్రాయిడ్ యాప్ ఈజ్ నౌ అవైలబుల్ ఇన్ గూగుల్ ప్లే స్టోర్ అండి సో దీంట్లో డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి జేఈ మెయిన్స్ లేకపోతే జేఈ అడ్వాన్స్డ్ రాసిన వాళ్ళ కోసము సో జోసా కౌన్సిలింగ్ అనేటి సీసాప్ కౌన్సిలింగ్కి ఒక కోర్సు అదేవిధంగా తెలంగాణ లేకపోతే ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్ కోసం ఇంకో కోర్సు అదేవిధంగా కామెట్కే కోసం ఇంకో కోర్సు ప్రైవేట్ యూనివర్సిటీస్ కోసం ఇంకో కోర్సు సో కాంబో కోర్సు కూడా ఒకటి ఉందండి సో జేఈ ఎంసెట్ కామెడ్ కామెట్కే మూడు కలిపి ఒక కాంబో కోర్సు ఉంది సో ఇది నెక్స్ట్ జస్ట్ త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఇది ఇది స్టార్ట్ చేశానండి సో అన్ని కోర్సుల మీద నవంబర్ ఎండింగ్ వరకు అంటే థర్టీ నవంబర్ వరకు నైంటీ నైన్ డిస్కౌంట్ ఉందండి ప్రతి కోర్సు మీద సో ఎవరైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే యుటిలైజ్ చేసుకోండి సో దీంట్లో మనకి కౌన్సిలింగ్ గైడెన్స్ అన్నిటికి కూడా ఇవ్వడం జరుగుతుందండి సో మీరు చాట్ ద్వారా కూడా నాతో కంటిన్యూస్గా టచ్లో ఉండొచ్చు సో మీకు ఆన్లైన్ లైవ్ సెషన్స్ కండక్ట్ చేసి మీకు ఏ ఇబ్బంది లేకుండా ఎట్లా మీరు ఆప్టిమైజ్ చేసి బ్రాంచ్ లేకపోతే కాలేజీని మంచి డెసిషన్ తీసుకోవాలనేది కౌన్సిలింగ్ గైడెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుందండి ఇక ఎస్ఆర్ఎం జే ట్రిపుల్ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్కి ఎలిజిబిలిటీకి కానీ వచ్చామంటే సో ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలండి సో ఎంపీసీ వాళ్ళు కానీ బైపీసీ వాళ్ళు ండి లేకపోతే మ్యాథ్స్ ఫిజిక్స్ చదివి వేరే సబ్జెక్ట్ ఏదైనా బయాలజీ కానివ్వండి లేకపోతే కంప్యూటర్స్ కానివ్వండి సో అట్లా ఏదైనా వీళ్ళకి సిక్స్టీ పర్సెంట్ గ్రూప్స్లో మాత్రం కానీ వచ్చి ఉంటే మాత్రం మీరు అప్లై చేసుకోవచ్చు అండి అదేవిధంగా మీ ఏజ్ థర్టీ ఫస్ట్ జూలైకి సిక్స్టీన్ ఇయర్స్ సిక్స్ సిక్స్ మంత్స్ కంప్లీట్ అయి ఉండాలండి సో ఈ రెండు కండిషన్స్ కన్నా సాటిస్ఫై చేస్తే సో మీరు ఇప్పుడు ఈ ఫోటోగ్రాఫ్ ఒకటి అంటే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ సో టూ హండ్రెడ్ బై టూ థర్టీ పిక్సెల్స్ ఫైవ్ ఎంబీ దాట్ దాటకుండా అదేవిధంగా మీ సిగ్నేచర్ ఒకటి వన్ ఫార్టీ బై సిక్స్టీ పిక్సెల్స్ ఫైవ్ ఎంబీ దాటకుండా రెడీగా పెట్టుకోండి దీంతోపాటు టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ కూడా రెడీగా పెట్టుకోండి ఎందుకంటే మీరు ఆ రోల్ నెంబర్ కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది దెన్ యూ కెన్ స్టార్ట్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ ద అప్లికేషన్ సో దీనికి అప్లికేషన్ ఫీ ఎంత అంటే ట్వల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి సో ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎస్ఆర్ఎం జే ట్రిపుల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది సో ఇది టూ ఫేజెస్లో జరుగుతుంది సో మీరు ఇంట్లోనే రాయించండి ఇది మీ ల్యాప్టాప్ ద్వారా సో ఎస్ఆర్ఎం కౌన్సిలింగ్ అని లేకపోతే బిట్ కౌన్సిలింగ్ అనివ్వండి కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి ఎందుకంటే నేను లాస్ట్ టైం కూడా కౌన్సిలింగ్ గైడెన్స్ ఇచ్చేటప్పుడు అబ్జర్వ్ చేశాను మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ముందు అడ్మిషన్ తీసుకోక సెకండ్ ఫేజ్ కట్ట వెళ్ళడం వల్ల సో వాళ్ళకన్నా పెద్ద ర్యాంక్ వచ్చిన వాళ్ళకన్నా తక్కువ బ్రాంచ్లో చేరవలసి వచ్చిందండి సో అందుకని వీటిలో త్వరపడి ఫస్ట్ కౌన్సిలింగ్లోనే మంచి డిసిషన్ తీసుకుంటే మంచిదండి సో ఎనీహౌ మీకు ఆ ప్రైవేట్ యూనివర్సిటీస్ కౌన్సిలింగ్ గైడెన్స్ కానీ తీసుకున్నారంటే మీకు అప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ఇప్పుడు వచ్చే వాళ్ళకి ప్లేస్మెంట్స్ సో వన్ పాయింట్ వన్ క్రోర్ అండి హైయెస్ట్ ప్లే ప్లేస్మెంట్ అమెజాన్లో సో చాలా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా వస్తాయి కాకపోతే వన్ పాయింట్ వన్ క్రోర్గా దానేసి టక్కన అడ్మిషన్ తీసుకోవడానికి ట్రై చేయబాకండి ఎందుకంటే ఇక్కడ మీకుండే మిగతా అవకాశాలను బట్టి మీరు ఆప్టిమైజ్ చేయవలసి ఉంటుంది సపోజ్ మీకు మణిపాల్ వచ్చింది డెఫినెట్గా యూ హ్ టు గో ఫర్ మణిపాల్ అయితే బిడ్సాట్ వచ్చింది అప్పుడు అక్కడ వెళ్ళాలి సో ఆ కొంతమంది ఏం చేస్తారంటే బిడ్సాట్ వచ్చింది కదా అనేసి ఈవెన్ సివిల్ ఇంజనీరింగ్ అయినా కెమికల్ ఇంజనీరింగ్ అయినా అక్కడ జారుతుంటారు అది కూడా తప్పండి సో మనము మీ ఇన్స్టిట్యూషన్ని మీకు వచ్చిన బ్రాంచ్ని రెండింటినీ ఆప్టిమైజ్ చేస్తేనే బెటర్ డే షన్ అనేది వస్తుంది సో మీరు ఆ యాప్ డౌన్లోడ్ చేసి కౌన్సిలింగ్ గైడెన్స్ కానీ తీసుకున్నారంటే మీకు నేనైతే ప్రాపర్గా మీకు అడ్వైజ్ అయితే ఇవ్వగలను అండి సో ఇవ కాకపోతే దీంట్లో మంచి ప్లేస్మెంట్స్ వస్తాయి బట్ ఆ స్టూడెంట్స్ స్ట్రెంగ్త్ కూడా హ్యూజ్ ఉంటుందండి అది కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి సో నెక్స్ట్ వచ్చే ఇక్కడ అడ్మిషన్ మీకు ఎస్ఆర్ఎం ఐఎస్టి చెన్నైలో డిఫరెంట్ క్యాంపస్లు ఉన్నాయండి మెయిన్ క్యాంపస్ ఇది కట్టాన్ కుల్తూరు సో చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంటారు రామాపురమా మెయిన్ క్యాంపస్ కట్టాన్ కుల్తూరా అని కట్టాన్ కుతూరు మెయిన్ క్యాంపస్ నెక్స్ట్ రామాపురం ఉంది ఇంకా చాలా క్యాంపస్లు ఉన్నాయండి ఈవెన్ ఏపీ అమరావతిలో కూడా ఉంది సో వీటన్నింటిలోకి అడ్మిషన్స్ కోసం మీరు ఎయిదర్ ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ కోర్స్ కానివ్వండి బీటెక్ కోర్సు కానీ ఈ ఎగ్జామ్ అయితే రాయవలసి ఉంటుందండి సో దీంట్లో డిఫరెంట్ కోర్సెస్ నేను బ్రాంచ్ వైజ్ ఇస్తున్నానండి మీరు ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు సో ఎక్కువ బ్రాంచెస్ అయితే మనకు మెయిన్ క్యాంపస్లోనే ఉంటాయి సో మెయిన్ క్యాంపస్ సడన్ అయితే చాలా బాగుంటుందండి ఈవెన్ రామాపురం కూడా బాగుంటుంది కాకపోతే ఇది మొదటి నుంచి ఉన్నది కాబట్టి మెయిన్ క్యాంపస్లో ఫీజులు కూడా ఎక్కువ ఉంటాయి సో ఆ వివరాలు కూడా మనము చూద్దాం ఇది రామాపురం క్యాంపస్లో ఉన్న బ్రాంచెస్ సో వడపల్లిని సో అదే విధంగా మీరు అన్ని క్యాంపస్లో నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను సో ఏపీలో ఉన్నటువంటి బ్రాంచెస్ ఇవన్నీ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి తిరుచురాపల్లి సో మీరు కన్నా ఫస్ట్ ఫేజ్లో కానీ కౌన్సిలింగ్ మిస్ అయ్యారని అంటే నెక్స్ట్ ఫేజ్కి ఆ సీట్స్ ఫిల్ అయినప్పుడు వీళ్ళు ఫీజు కూడా మారుస్తారండి ఫీజు పెంచుతారు ప్లస్ మీకు రావాల్సినటువంటి బ్రాంచ్ కూడా రాదు అందుకని మీరు తర్వాత మీకు ఒకవేళ చేరాము మాకు ఏమవుతుంది సార్ ఇబ్బంది అవుదా వేరే మంచిది వచ్చింది ఎన్ఐటి వచ్చింది లేకపోతే బిట్స్ యాట్ వచ్చింది అని అనుకున్నాను అనుకోండి దెన్ యూ కెన్ క్యాన్సిల్ ద సీట్ వాళ్ళు టెన్ థౌసండ్ ఎంతో పట్టుకొని మిగతా డబ్బులు అయితే ఇస్తారు ఆ వివరాలు కూడా దానికి రూల్స్ ఉంటాయి అవన్నీ కూడా మనము కౌన్సిలింగ్ గైడెన్స్లో డిస్కస్ చేద్దామండి తర్వాత ఫీజ్ ఎంత ఫీజు వచ్చేసి పరాణము బ్రాంచ్ని బట్టి అదేవిధంగా మీకు కోర్సును బట్టి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉందండి మినిమం ఫోర్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ వరకు ఉంటుందండి పరానము సో అవన్నీ కూడా మీరు నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను దాంట్లోకెళ్ళి మీరు చూడొచ్చు చూసి మీరు ఇక్కడైతే మీరు ఈ విధంగా బ్రాంచి సెలెక్ట్ చేసుకోవచ్చు అదే విధంగా కోర్స్ సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫీజులు అన్నీ కూడా మారుతూ ఉంటాయండి సో ఆ వి ఫీజులు అన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు జనరల్గా కంప్యూటర్ సైన్స్ వాటికి ఎక్కువ ఉంటాయండి సో మిగతా అవి సివిల్ ఇంజనీరింగ్ అట్లా వెళ్ళే కొద్ది మీకు తక్కువ ఉంటాయి సో కట్టానుకులతో తీసుకున్నాను అనుకోండి సో కట్టానుకులతో మీరు ఇక్కడ చెక్ చేయచ్చు సో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ బ్రాంచ్ కి ఫోర్ ల్యాక్ ఫిఫ్టీ ౌజ్డ్ ఉంటుందండి సో అదే మీకు వేరే బ్రాంచులకైతే తక్కువ ఉంటుంది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకున్నాను అనుకోండి ఫోర్ ల్యాక్స్ ఉంది సో బయోటెక్నాలజీ తీసుకున్నాను అనుకోండి టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ ఉంది సో అదే రామాపురం బ్రాంచ్కి వెళ్ళారంటే మంచి బ్రాంచ్లే తక్కువకి వచ్చే అవకాశం ఉందండి సో అందుకనే నేను అనేది ఏంటంటే ఈ లింకు డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు అన్ని ఫీజులు కూడా చెక్ చేసుకోండి ఇది జనరల్గా కౌన్సిలింగ్ అప్పుడు మీకు ఉపయోగపడుతుంది బట్ ఎనీహౌ ఇప్పుడు ఒక రఫ్ ఐడియా ఉండాలి కదా అప్లై చేసే ముందే ఆ ఫీజులు మనకు కుదురుతాయా లేదా అనేది దాన్ని బట్టి మీరైతే అప్లై చేసుకోవచ్చు అండి సో నెక్స్ట్ ఫేజ్ వన్ వచ్చేసి లాస్ట్ డేట్ థర్టీ థర్టీన్త్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నేను ఆల్రెడీ చెప్పాను సో ఎగ్జామ్స్ ఎప్పుడప్పుడు జరుగుతాయంటే నైన్టీన్త్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ జరుగుతాయండి ఫేజ్ టూకి వచ్చేసి లాస్ట్ డేట్ ఫిఫ్టీన్త్ జూన్ అండి సో ఎగ్జామ్స్ వచ్చేసి ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ థర్డ్ జూన్ అయితే జరుగుతాయండి సో నెక్స్ట్ క్వశ్చన్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది అంటే మీకు మొత్తము వన్ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయండి నెగిటివ్ మార్కింగ్ ఏముండదు మొత్తము డ్యూరేషన్ వచ్చేసి టూ అండ్ హాఫ్ అవర్స్ ఫిజిక్స్ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ కెమిస్ట్రీ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ సో మ్యాథ్స్ కానివ్వండి బయాలజీ కానివ్వండి అంటే మీరు ఎంపీసీ వాళ్ళు లేకపోతే బైపీసీ వాళ్ళు ఎవరైనా రాయచ్చు కాబట్టి దాన్ని బట్టి మ్యాథ్స్లో ఫార్టీ కానీ లేకపోతే మీరు సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి బయాలజీలో ఫార్టీ ఉంటాయి యాప్టిట్యూడ్ టెన్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ ఫైవ్ క్వశ్చన్స్ అండి సో ఎంపీసీ వాళ్ళైతే బీటెక్లో ఏ కోర్సు జాయిన్ అండి అదే బైపీసీల వాళ్ళు అయితే కొన్ని కోర్సెస్కే ఎలిజిబిలిటీ ఉంటుంది లైక్ బయోమెడికల్ ఇంజనీరింగ్ కానీ బయోటెక్నాలజీ టెక్నాలజీ అట్ట సో ఆ వివరాలన్నీ కూడా మీరు అక్కడైతే చూడచ్చండి సో అదేవిధంగా మీరు చేయవలసింది ఏంటంటే ఇప్పుడు ముందు రిజిస్టర్ అవ్వాలండి సో రిజిస్టర్ అయిన తర్వాత మెయిల్ ఐడి కరెక్ట్గా ఎంటర్ చేయండి తర్వాత మెయిల్ ఐడి మార్చుకోవడానికి ఉండదు సో అది రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ నెంబర్ వస్తుంది తర్వాత మీరు ఆ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయండి దానికి మీకు యాజ్ ఏ సెడ్ మీ సిగ్నేచరు ఫోటోగ్రాఫ్ టెన్త్ క్లాస్ మార్క్ లిస్టు అవి రెడీగా పెట్టుకోండి సో ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి తర్వాత పేద అప్లికేషన్ ఫిఫ్టీ దాంతో మీకు అప్లై చేయడం అనేది కంప్లీట్ అవుతుందండి ఇదండి ఎస్ఆర్ఎం జే ట్రిపుల్ ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ యొక్క వివరాలు సో మీరైతే ముందు అప్లై చేయండి ఎందుకంటే చాలా మంది మంచి మంచి వస్తాయని కొన్ని అప్లై చేస్తారు తర్వాత రిఫండ్ అవుతుంటారు నేను లాస్ట్ టైం కూడా చూశాను అది అప్లై చేయలేదు ఆ ఎగ్జామ్ రాలేదు ఈ ఎగ్జామ్ రాలేదని మీకుండే అవకాశాలు మెడిఫర్గా వస్తుంది అని అనుకుంటే ఓకే కొంచెం డౌట్ ఉన్నదంటే మాత్రం కొన్ని ఎక్కువ అప్లికేషన్స్ పెట్టుకోవడం అనేది మంచిదండి తర్వాత మీరు ఎక్కువ ఆప్షన్స్ మీ చేతిలో ఉంటాయి ఈ బ్రాంచ్ ఇక్కడ వచ్చింది ఈ బ్రాంచ్ ఇంకో క్యాంపస్లో వచ్చింది లేకపోతే విట్లో ఇది వచ్చింది బిట్ సైట్లో ఇది వచ్చింది అనేది చూసి రకరకాల ఆప్షన్స్ని బట్టి కెన్ టేక్ డిసిషన్ సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ మీరు నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ